మణిపూర్ మహా సామ్రాజ్య పౌరుడిగా తనని పరిచయం చేసుకుని రాజమాతను ఎదిరించి అధికారం చెలాయిస్తున్నావని వింధ్యావతిని మందలిస్తాడు మహేంద్రుడు. గాయాలపాలైన మహేంద్రుడు తనపై తేనెటీగలు దాడి చేయగా స్పృహ కోల్పోతాడు. ఆ దారి వెంట వెళ్తున్న ఆశ్రమవాసులు అతన్ని చూసి ఆశ్రమానికి తీసుకువెళ్తారు. మహాదాత్రిని దొంగ దెబ్బతీసి హేమచంద్రుణ్ణి దాచిపెట్టానని దుర్జయుడితో ఉండడానని చెప్పగా తనని అవమానించినందుకు సౌదామినిపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం దొరికిందనుకుంటాడు. రాజమాత కావాలన్న దురాశతో తన చేతులారా తన బిడ్డని దూరం చేసుకున్నానని సౌదామిని విలపిస్తుంది. ఆ తరువాత శయన మందిరంలోకి ప్రవేశించి నా పాన్పు పైన పడుకుని చిలుక గుళిక అంటూ కారు కూతలు కూస్తావట్రా? ఇంత సాహసం చేయడానికి ఎంత ధైర్యం రా నీకు? నీ భయం నాతో ఈ సాహసం చేయించింది. నీ ప్రేమ నాకు ఇంత ధైర్యాన్ని ఇచ్చింది. ఏంట్రా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? భయం ఏంటి, ధైర్యం ఏంటి? నీ ప్రియమైన కుమారుడు హేమచంద్రుడి మీద ప్రేమ. ఆ హేమచంద్రుడు ఏమైపోతాడో అని భయం. హేమచంద్రుడా? హేమచంద్రుడు ఎక్కడున్నాడో నీకు తెలుసా? తెలుసు కాబట్టే ఆ రహస్యం కోసం నువ్వేమీ చెయ్యలేవని నీ సేన మందిరంలోకి ప్రవేశించే సాహసం చేశాను. హేమచంద్రుడి మీద ప్రేమతో నన్ను ఏమీ చెయ్యలేవన్న ధైర్యంతో నీ పాన్పు మీద పవలించాను. అబద్ధం! నా హేమచంద్రుడి గురించి నీకు ఏం తెలీదు? హేమచంద్రుడి పేరు చెప్పి నీ ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటున్నావు. గుర్తుపట్టావా ఇదేంటో? నువ్వు ఆశపడుతున్న మణిపురం మహాసామ్రాజ్య భావి సామ్రాట్టు శ్రీ శ్రీ హేమచంద్రుల వారిది. అదేనే నీ పుత్రుడి అంగి. ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? అబ్బో, అదో పెద్ద కథ చెప్తా విను. అంతా విని సరైన సమాధానం చెప్పలేకపోతే నీ తల వెయ్యి ఒక్కలవుతుంది. అనగనగా ఓ అందాల రాకుమారి తను చేసే కుట్రలకి భర్త అడ్డుగా ఉన్నాడని మాజీ ప్రియుడితో కలిసి తన భర్తని చంపించింది. ఎక్కడో విన్నట్టుందా? ఇంకా విను. దానికో అన్నయ్య ఉన్నాడు. ఆ అన్నయ్యని, ఆ అన్నయ్యకి పుట్టబోయేవాణ్ణి చంపేసి తన కుమారుణ్ణి సింహాసనం ఎక్కించాలని, తను రాజమాత అనిపించుకోవాలని దాని పేరాశ. అందుకోసం ఎంతకైనా తెగిస్తుంది. సొంత బిడ్డని తానే దాచిపెట్టి ఎవరో ఎత్తుకుపోయినట్టు
నాటకం ఆడుతుంది. గమ్మత్తేంటో తెలుసా? ఇప్పుడు తన కొడుకే మాయమైపోయాడు. మంచి చేతుల్లో పడలేదు, భయంకరమైన చేతుల్లో పడ్డాడు. ఆ రాకుమారికి తన బిడ్డ దొరుకుతాడా? వాణ్ణి మహారాజును చేస్తుందా? తను రాజమాత అవుతుందా? లేక పిల్లాడు చస్తే చచ్చాడనుకుని ఆ బాలుణ్ణి ఎత్తుకుపోయిన వాణ్ణి చంపుతుందా? లేక వాడు చెప్పినట్టు వింటుందా? తెలిసి కూడా సమాధానం చెప్పకపోతే నీ తల 1000 వక్కలవుతుంది. వాడు చెప్పినట్టు వింటుంది. ఆ పాత్రలో మధు వంపి వయ్యారంగా నడుచుకుంటూ తీసుకొచ్చి నాకి ఇలా కాదు, వయ్యారంగా నడుచుకుంటూ రావాలి. వెళ్ళు. కూర్చో. సౌదామిని, రాజ్యకాంక్ష నీకెంతుందో నాకు అంతే ఉంది. ప్రస్తుతం నువ్వు నా చేతిలో ఆయుధానివి. నా చేతిలో ఉన్నావు కాబట్టి నన్నేమీ చేయలేవు. నేను చెప్పినట్టు వినడమే నీ కర్తవ్యం. ఎప్పుడు ఎదురు తిరిగినా చూస్తావు నీ కుమారుడు హేమచంద్రుడి శవం. జాగ్రత్త.
అదే కిన్నెర. ఏమ చంద్రుని వెతకడం కోసం నువ్వు అడవికి పంపిన రహస్య రక్షక భటులు వచ్చారు. సరే. ప్రణామాలు మహారాణి. అమ్మ మహారాణి, తూర్పు దిక్కున ప్రతి చెట్టు ప్రతి పుట్టా గాలించాం. హేమచంద్రుల వారి జాడ ఎక్కడా లేదు మహారాణి. సరే, మరోసారి గాలించండి, వెళ్ళండి. మహారాణి, మీకోసం సైన్యాధికారి దర్బారులో వేచి ఉన్నారు. మీ దర్శనం కోరుచున్నారు. ఈవేళప్పుడు సైన్యాధికారి ఎందుకొచ్చినట్టు? ఏమోనమ్మా. సరే, నువ్వెళ్ళు. ప్రణామాలు మహారాణి. మహారాణి, నా వల్ల క్షమించరాని తప్పు జరిగింది. మీ మీద నింద వేసిన గౌతమి చెరసాల నుండి తప్పించుకుని పారిపోయింది. తప్పించుకుందా, తప్పించారా? అమ్మా, ఎవరైనా తప్పించారేమో నాకు తెలీదు, కానీ కాపలాభటుల కళ్ళు కప్పి తప్పించుకున్న మాట మాత్రం వాస్తవం. సత్యపాలుడి మీద దాడి చేసిన వారు చెరసాలలో హత్య చేయబడ్డారు. నా మీద నింద వేసిన గౌతమి విషయంలో అలా కాకూడదని, భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం చేయమని చెప్పారు. అయినా గౌతమి తప్పించుకుందని చెప్తున్నారు. విధి నిర్వహణలో ఇది కేవలం మీ నిర్లక్ష్యం. ఇతన్ని విధుల నుండి తొలగిస్తున్నాను. వెంటనే బంధించి చెరసాలలో వేయండి. సంతోషం అమ్మా. విధుల నిర్వహణలో చెరసాల అధికారులు ఎంత అప్రమత్తంగా ఉన్నా శిక్ష పడిన ఒక నేరస్తురాలు తప్పించుకుంది. కారణమేదైనా అది అధికారుల నిర్లక్ష్యమే. అందరి మీద అధికారినైన నాకు సరైన దండన విధించారు. నేను అధికారంలో ఉండగా జరిగిన తప్పుకి నైతిక బాధ్యత వహిస్తూ మీరు విధించిన శిక్షని సంతోషంగా అనుభవిస్తాను. Thank you.
వింధ్యావతి, సైన్యాధికారి వంశీకులు తరతరాలుగా మన కొలువులో విశ్వాసంగా పనిచేస్తున్నారమ్మా. వాళ్ళు చేసిన సేవల్ని గుర్తుపెట్టుకునైనా ఇక్కడ పాలకులకే దిక్కు లేదు, రక్షణ లేదు. మీరు సేవకుల సంగతి ఆలోచిస్తున్నారా? విధి నిర్వహణలో నుండి తొలగించావు సరే, చెరసాలలో పెట్టించడం ఎందుకు? కుట్రదారులతో అతను కుమ్మక్కయుండొచ్చనే అనుమానంతో ఆ పనిచేశాను. అయినా మీరతన్ని ఎందుకు వెనకేసుకొస్తున్నారు? వెనకేసుకురావడం కాదమ్మా, కాస్త ముందు వెనక ఆలోచించాలి కదా అంటున్నాను. వెనక జరుగుతున్న కుట్రలు మోసాలు నేను పసిగట్టలేకపోతున్నాను. కనీసం ముందు జాగ్రత్త అయినా పడాలి కదా రాజమాత. నీ ప్రతి మాటలో నీ ఆవేదన వ్యక్తమవుతోంది, అర్థం చేసుకోగలను. అర్థం చేసుకోగలిగితే నా భర్త మహేంద్రుల వారు ఎక్కడున్నారో చెప్పండి. అది మాత్రం చెప్పరు. సమయం వచ్చినప్పుడు తప్పక చెప్తాను. ఆ సమయం ఎప్పుడొస్తుంది రాజమాత? వచ్చినప్పుడు మహేంద్రుడే అంతఃపురానికి తిరిగొస్తాడు. అంతేకాని మీరు చెప్పరు. చెప్పకూడదని కాదు, చెప్పరాదని చెప్పడం లేదు. మీరెంత భరోసా ఇచ్చినా నాకు ఆందోళన తగ్గటం లేదు. దానికి తోడు ఇప్పుడు హేమచంద్రుడు అదృశ్యమవటం. హేమచంద్రుడు అదృశ్యమవటంపై నా మీద నింద పడింది. నింద వేసిన గౌతమి తప్పించుకుని మాయమైంది. అంటే నేపథ్యంలో నన్ను నేరస్తురాలని చేసేందుకు మరింత ఉచ్చు బిగుసుకుంటుంది అని నేను అనుకుంటున్నాను. అలా ఎందుకనుకోవాలి? ఆ గౌతమి నిజంగానే తనకి తాను తప్పించుకుని పారిపోయిందేమో. ఎందుకు పారిపోయింది? అబద్ధపు సాక్ష్యం చెప్పినందుక? చెప్పించిన వాళ్లను కాపాడేందుక? ఆ రెండిటిలో ఏదైనా కావచ్చు. అవును, ఇక్కడ ఏదైనా కావచ్చు, ఏమైనా జరగొచ్చు. అందుకోసమే నా జాగ్రత్తలో నేనుండదలుచుకున్నాను. నీ జాగ్రత్తలో నువ్వు ఉండడం తప్పు కాదమ్మా, కానీ విశ్వాసపాత్రులైన వారిని తొలగిస్తే మనకే నష్టం జరగవచ్చు. ఇంత చెప్పినా సైన్యాధికారిని విధుల్లో నుండి తప్పించటం నేను చేసిన తప్పు అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు కావాలంటే సైన్యాధిపతిని తిరిగి విధుల్లో చేరమని చెప్పవచ్చు. నువ్వు కాదన్న పనిని నేనెందుకు చేస్తానమ్మా? నువ్వు మహారాణివి. దెప్పుతున్నారా రాజమాత? లేదమ్మా, నీ పదవికి మర్యాదిస్తున్నాను. నువ్వు ఒట్టి మనిషివి కాదు. ఇంకా అంతఃపురానికి వెళ్ళి విశ్రాంతి తీసుకో. ఈ మాట అత్తగారిగా చెప్తున్నాను. మీరు వెంటనే మన కపాల దీవిని అలంకరించాలి. దారికి రెండు వైపులా బ్రహ్మజముడు మొక్కలు నాటండి. దారంతా జిల్లేడు పూల తోరణాలు కట్టండి. పాటంతా తుమ్మముళ్ళు చల్లండి. కపాలాల నిండా కన్ను నింపండి. పాత్రల నిండా పచ్చి మాంసం సిద్ధం చేయండి. ఇంకా గురువా, గురువా చేస్తాం, కానీ ఈ తతంగమంతా ఎందుకు గురువా? ధూమ్ దేత్, మా గురువు గారు వస్తున్నారు. గురువుకి గురువా, ఆయన పేరేంటి గురువా?
ఈ శిరోత్కండకి గురువు గురోత్కండ. మీకు గురువైతే మాకేమవుతారు గురువా? గురువుకి గురువు గుగ్గురువు. ఆహా గుగ్గురువు, ఓహో గుగ్గురువు, ఆహా గుగ్గురువు, ఓహో గుగ్గురువు, ఆహా గుగ్గురువు. ఏర్పాట్లు చెయ్యండి. చిటికా చేస్తాం గురువా. గుర్రో గురువా, గుర్రో గురువా. వింధ్యావతి పుష్యమి నక్షత్రంలో జన్మించినది. పుష్యమి నక్షత్రం వెతకబోయిన తీగ కాలికి తగలడం అంటే ఇదే రాశిష. ఆ స్వర్ణ ఖడ్గాన్ని చేజిక్కించుకుంటే విశ్వ విజేతనవుతాను. అష్టాచమ్మ కాలం కర్మ.